ప్రపంచానికి అవసరమైనటువంటిది, దేశానికి అవసరమైనటువంటిది, రాష్ట్రానికి కూడా అవసరమైనటువంటిది, ఆంధ్రప్రదేశ్ కు అవసరమైనటువంటిది, తెలంగాణకు కూడా అవసరమైనటువంటిది. ఈ దాని కొరకు ముందు ఫైట్ చేద్దామా లేదా జియోగ్రాఫికల్ తెలంగాణ అంటే భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా ఇప్పుడు ఎట్లయితే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మనం కొట్లాడుతున్నాం. దాని మీద మనం ప్లాన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం కొట్లాడుతున్నది ఒక జియోగ్రాఫికల్ రాజ్యాంగంలో అంతర్భాగంగా ఇతర రాష్ట్రాలు ఎట్లయితే ఉన్నాయో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే ఉన్నదో అట్లాంటి ఒక రాష్ట్రం కూడా కొట్లాడుతున్నా, లేకపోతే సమసమాజ తెలంగాణ కొరకు మాత్రమే కొట్లాడుతున్నా, లేదా ఈ రెండు విషయాలు ఒకదానికొకటి వ్యతిరేకమైనప్పుడు ఏది ముందర కొట్లాడుతున్నాం అంటే సమసమాజం కొరకే మొట్టమొదటి కొట్లాడుతున్నామా, తెలంగాణ కొరకు మొట్టమొదటి కొట్లాడుతున్నామా? ఇది ఎలా సమసమాజం కొరకు కొట్లాడాలంటే భారత రాజ్యాంగం మొత్తం మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రం కొరకు మనం కొట్లాడడం అనేది సాధ్యం కాదు. నా ఉద్దేశం ఏంటంటే సమసమాజం ప్రపంచం మొత్తానికి దీనులకు ఈనులకు బలహీనులకు అందరికీ కావాల్సినటువంటి దోపిడీ, మాకు దోపిడీ వద్దు అనే ప్రతి వాడు కూడా కోరుకునేటువంటి, మరి దాన్ని కోరడం అంటే దాని అర్థమైంది మొత్తం భారత సమాజం కోరాల్సినటువంటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి కాదు తెలంగాణ ఒకటి కాదు భారత సమాజం మొత్తం కొట్లాడాల్సినటువంటి అంశం అది. అందువల్ల ఏంటంటే దాన్ని తెలంగాణ ఉద్యమంతో ముడిపెట్టేసి తెలంగాణ ద్వారా సమసమాజాన్ని స్థాపించాలని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే సమసమాజం అనేది పెద్ద ఓడ, పెద్ద ఓడ అనుకోండి. ఈ తెలంగాణ అనేటువంటి ఒక చిన్న బోటు, ఈ బోటు దాని మీద వేయచ్చు కానీ ఆ ఓడను తీసుకొచ్చి బోటు మీద వేయచ్చు. ఇది నా ఉద్దేశం. బోటును తీసుకొచ్చి రెండోది ఏంటంటే ఇప్పుడు మనం తెలంగాణను సాధించడం అనేటువంటి నా ఉద్దేశంలో అయితే మనం మొట్టమొదటి సాధించాల్సింది జియోగ్రాఫికల్ తెలంగాణ. ఈ జియోగ్రాఫికల్ తెలంగాణ వినోద్ కుమార్ చేస్తారా, కేసీఆర్ చేస్తారా, లేకపోతే ప్రేమ్ కుమార్ గారు చేస్తారా, గద్దర్ గారు చేస్తారా, ఎవరు నాకు అభ్యర్థులు ఎవరన్నా తీసుకురావాల్సింది. మొట్టమొదటి మనం సాధించుకోవాల్సింది జియోగ్రాఫికల్ తెలంగాణ. ఈ తెలంగాణ కూడా మనకి ఇప్పుడే వచ్చినట్టు ఏం లేదు. ఎందుకంటే అన్ని రకాల పోరాటాలన్నీ చూసినాం కదా, ఇంతకంటే గొప్ప పోరాటాలు ఎవరు చేయలేక ప్రపంచంలోనే చేయలేక. నిజంగా చెప్పాలంటే సమసమాజం కొరకు జరిగినటువంటి పోరాటం దానికి మనం చేస్తున్న పోరాటం. అంత గొప్ప పోరాటాలు అయినా కూడా సాధ్యం కాలేదు. సాధ్యం కాకపోవడానికి మనము కేసీఆర్ మీద నెట్టడము, లేదా గద్ద మీద నెట్టడము, విమలక్క మీద నెట్టడము ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే విమలక్క చేసినటువంటి కేసీఆర్ ఓట్ల ద్వారా సీట్ల ద్వారా ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ పద్ధతుల్లోనూ ఆయన చేయలేకపోయినాడు. అది స్పష్టంగా మనకు కనపడతాం. నిన్నపోయిన మీటింగ్ కూడా దాంతో తేలిపోయింది. అయితే విమలక్క గారి పద్ధతి మంచి అనిపించిన మనం ఎంతమంది పోతున్నాం, ఆ విమలు ఎంతమంది పోయిండు, 200 మంది పట్టుకొని పోయింది, 2000 మంది పట్టుకొని పోయింది, అక్కడ ఏదో చేసింది. కానీ సకల జిల్లా అసెంబ్లీలో పాల్గొన్నటువంటి మంది అందరూ పోలే కదా ఆ కార్యక్రమానికి, ఆమె తీసుకున్నటువంటి కార్యక్రమానికి. అట్లా పోయినటువంటి రోజులు వస్తువులు చెప్పలేదు. అట్లా పోయి తీసుకొస్తే బాగానే ఉంటుంది, ఏ రకంగా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ ఓట్ల ద్వారా వస్తుందా ఓట్ల ద్వారా వస్తుంది అనేటువంటి నాకు నాకు ఇప్పుడు తగ్గుతూ చాలా కోర్స్ పోయి. ఎందుకంటే 2014లో కూడా దీన్ని రాని ఎవరో చెప్పే అనిపిస్తున్నాడు. ఒకవేళ అప్పుడు 60, 70, 80 సీట్లు వస్తే వస్తాయని చెప్పి వస్తే మాకు వస్తుందో ఏమో చెప్పలేము అది కూడా ఖచ్చితంగా. కానీ రాదని కూడా చెప్పలేము అనుకోండి. పాసిబిలిటీస్ రెండు ఉన్నాయి. ఈ ఉద్యమం ద్వారా అంటే ప్రజలు సామూహికంగా తిరుగుబడేటువంటి ఒక పెద్ద ఏది అట్లాంటి విమర్శ చేసేటువంటి ఉద్యమం ద్వారా సాధ్యమైతే కూడా కావాల్సిందేమో చెప్పి అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ వైపు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మామూలు హక్కుల కొరకే తిరుగుబాటు చేస్తే లేదా మామూలు హక్కుల కొరకే కొట్లాడుతుంటే ఒక నియంత్రణలాగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది మనకి. ఇప్పుడు చూస్తున్నాం చిన్న చిన్న వాటికి మీరు ఇంతకుముందు హక్కుల గురించి రెండింటి గురించి డిస్కస్ చేశారు. కొద్దిగా మీరు రఘు గారు మెన్నార్ గారు కూడా ఎంత స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఈ జడ్జెస్ ఈ న్యాయాలు వస్తాయి ఇదంతా పాలిటీషియన్స్ చేత పర్టికులర్ పార్టీస్ అంతిమంగా లింక్ ఉన్నటువంటి వ్యక్తుల చేత నిర్మితమైనటువంటిది. దీంట్లో మనం న్యాయాన్ని ఆశించలేము లేదా ఒక నిజమైనటువంటి డెమోక్రసీని మనం నిలుపుకోలేము, దాని ద్వారా ఆశించలేము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కాబట్టి అది కూడా ఏంటంటే రాజ్యాంగంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలి.
ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఓడం తీసుకొచ్చి పడవకు మీద పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని కేంద్ర విజ్ఞప్తి. Good evening, one and all. I am G. Santosh Kumar, Justice for All, Greater Hyderabad in charge. I want to ask one thing. Today's discussion, Telangana, what is the role of judiciary? So, 1 year of Sri Krishna County, for the time, total Telangana people, students, intellectuals, politicians, everybody waits for Sri Krishna County report. In our India, in village, our every culture, everybody go and ask to decision maker. In our village, big person, intellectual person, in our India, worldwide. So 1 year, government have created new Sri Krishna County. So everybody, politician and local leaders, they are asking Telangana, whether Telangana required or not required. You people are intellectual. We have a 50 years experience in judiciary. Go and found the rights of Telangana people. Take the 1 year time and funds. You can found the one solution. We will give the Telangana. The same time Telangana Sri Krishna Kamiti, whoever worked in, they are manipulated by the central government. Clearly, they researched the Telangana issue, they pondered the issues, they wrote the total book after closing the Sri Krishna Kamiti, whichever point Sonia Gandhi guided, that point totally said under judicial language. That is the very clear clarity. So, 6 points you can give. There is a no problem issue. TRS will be happy, Congress will be happy, TDP will be happy, intellectual will be happy, professors will be happy, students will be happy. 6 problems give, we will long taking the time for the Congress. So sir, we will believe the judiciary in our conscience. So please, the same role of judiciary in our Andhra Pradesh, you people create the awareness in the public. So why Telangana not coming? Separate state. So you have a great rights, you have the system, rules and regulations. We don't know. You study the legal procedures for the 4-5 years, the judicial experience, so you can create awareness. So total in our AP and India, manipulating by the government judiciary. When judiciary will change, Telangana will be formed. Judiciary will change. After 6 months, they will blow for another committee, another judiciary. So judiciary is a blackmailer, so politician is a regular thing. The politician thing is, I want to become an MLA, I want to become MP. For that I will use the public. So clear white paper is judiciary, judiciary must be changed. So after this only, Telangana, after Telangana also, then ever the judiciary will work as a white paper, white color person, that they, everybody will develop. If person goes to the court, sir, I got this problem. If you can work for the as per law, Indian Constitution by written by Dr. B.R. Ambedkar, every act is very clear for every person of India, human rights, civil rights. So please, sir, the same thing. Thank you for giving me this opportunity. When judiciary is